वैएस जगन मोहन रेड्डी गारी आशीस्सुलतो अलागे कोडाली नानी गारी आशीस्सुलतो कृष्णा जिल्ला वैएसआर कांग्रेस पार्टी युवजन विभाग अध्यक्षुडिगा एन्निकैना मेर्गुमाल काली गारी की मुंदुगा ना शुभाकांक्षलु तेलियजेस्तुन्नानु। ఈ ప్రమాణ స్వీకార కార్యక్రమానికి విచ్చేసిన వేదిక మీద ఉన్న పెద్దలకు ముఖ్యంగా కోడాలి నాని గారికి జెట్టి చైర్మన్ గారికి మిగిలిన వేదిక మీద ఉన్న పెద్దలకు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులకు కార్యకర్తలకు వైఎస్ జగన్ మోహన్ రెడ్డి గారి అభిమానులకు కోడాలి నాని గారి అభిమానులకు గుడివాడ యువకులకు అందరికి ముందుగా నా హృదయపూర్వక నమస్కారాలు తెలియజేసుకుంటున్నాను। మనకు శక్తి పెరిగే కొద్దీ మన స్థాయి పెరిగే కొద్దీ మనకు బాధ్యత కూడా పెరుగుతది। ఇన్ని రోజులు మీరు చేసిన కష్టానికి మీ నిజాయితీకి నానే నన్ను నమ్ముకొనునే దానికి ఈ రోజు మీరు యువజన విభాగం అధ్యక్షుడైనారు। ఇన్ని రోజులు ఏ రకంగా అయితే పని చేసినారో ఇప్పుడు మీకు ఇచ్చిన పదవికి న్యాయం చేయాల్సినటువంటి అవసరం కూడా ఉంది। ఎందుకంటే ఈ యువజన విభాగం అనేది ఒక వేదిక। ఈ వేదికను ఉపయోగించుకొని ఎంత కష్టపడతాం ఎంత స్థాయికి ఎదుగుతాం అనేది మన చేతుల్లోనే ఉంది। దానికి ఉదాహరణ కూడా नानी अन्नने माकंदर की कूड़ा एपड़ चपमना सामान्यंगा संदर्भम वच्चिंदी काबट्टि चेप्तुन्नाम माकंदर की मीरंटे चाना 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 इष्टमना एंदुकु एंदुकु इष्टम अंटे ई रोजु తెలుగుదేశం పార్టీ వాళ్ళు గాని వేరే పార్టీల వాళ్ళు గాని మా నాయకుడు జగన్ మోహన్ రెడ్డి గారిని చాలా మాటలు విమర్శిస్తుంటారు। విమర్శిస్తే చాలా మంది మమ్మల్ని కాదు కదా విమర్శించేది జగన్ మోహన్ రెడ్డిని విమర్శిస్తుంటారని పెద్దగా పట్టించుకోవడంలా మా పార్టీ వాళ్ళు కూడా। కానీ ఈ రోజు రాష్ట్రంలో చంద్రబాబు నాయుడుకు సమాధానం చెప్పాలన్నా కొడాలన్ననే లోకేష్ కు సమాధానం చెప్పాలన్నా కొడాలన్ననే పవన్ కళ్యాణ్ కు సమాధానం చెప్పాలన్నా కొడాలన్ననే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ పైన ఈగ వాలకుండా చూసుకోవాలన్నా కూడా కొడాలన్ననే అటువంటి కొడాలన్ననకు మద్దతుగా నిలబడాల్సిన బాధ్యత మా యువజన విభాగం పైన ఉంది। యువజన విభాగం అంటే బైరెడ్డి సిద్ధార్థ రెడ్డి కాలినో మేము మాత్రమే కాదు ఈ రోజు రాష్ట్రవ్యాప్తంగా 26 మంది జిల్లా అధ్యక్షులు 9 మంది రీజనల్ కోఆర్డినేటర్లు పార్టీ జనరల్ సెక్రటరీలు జాయింట్ సెక్రటరీలు ఈ రోజు ఒక వ్యవస్థనే చేతిలో ఉంది। ఈ రోజు మన బాధ్యత ఏమరా అంటే ఈ రోజు యువజన విభాగం యొక్క బాధ్యత ఏమరా అంటే తెలుగుదేశం వాళ్ళు ఏమన్నా తప్పుడు ప్రచారాలు చేస్తే ప్రజలకు వాస్తవాలను వివరించాలా అవతల వాళ్ళు లాజిక్ గా మాట్లాడితే మనం కూడా లాజిక్ గా మాట్లాడాలా అవతల వాడు సబ్జెక్ట్ మాట్లాడితే మనం కూడా సబ్జెక్ట్ మాట్లాడాలా అవతల వాడు తికతిక మాటలు మాట్లాడితే మనం తోలు తీయాలా మనము తోలు తీయాలా అనే మాట ఎందుకు చెప్పినా అంటే జ్వరం వస్తే జ్వరం టాబ్లెట్ ఇయ్యాల గాని మోషన్ టాబ్లెట్ ఇస్తే పని చేయలేదు। కాబట్టి ఎదుటి వాడి ప్రవర్తనను బట్టి మన ప్రవర్తన కూడా ఉండాల। ఎందుకంటే పొద్దున లేచేపంచి తప్పుడు ప్రచారాలు తప్ప వేరేటివి ఏం చేతగావు। నిన్న మొన్ననే జగన్ మోహన్ రెడ్డి గారు విశాఖపట్నంలో గ్లోబల్ ఇన్వెస్టర్ సమ్మిట్ పెట్టినారు। పెడితే 13 లక్షల కోట్ల పెట్టుబడులు వచ్చాయి।
340 ఎంఓయులు చేసుకున్నారు 6 లక్షల మంది యువకులకు ఉపాధి దొరుకుతదని చెప్పినారు చెప్తే తెలుగుదేశం వాళ్ళు ఏమంటున్నారు అంత మోసం అంత మోసం అంత మోసం సరే వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని మోసం అంటారు బానే ఉంది అంబానీ వచ్చినాడు మోసమేనా ఆదాని వచ్చినాడు మోసమేనా జిందాలోడు వచ్చినాడు మోసమేనా అపోలో వాడు వచ్చినాడు మోసమేనా టెస్లా కంపెనీ వాడు వచ్చినాడు ఒబెరాయ్ వాడు వచ్చినాడు వీళ్ళందరూ వచ్చినారు వాళ్ళు కూడా మోసమేనా అంతెందుకు చంద్రబాబు నాయుడు లోకేష్ బాబు ఒక్క విషయం నీకు దమ్ము ఉంటే ఒక ప్రెస్ మీట్ పెట్టి నితిన్ గడ్కరీ వచ్చినాడు కిషన్ రెడ్డి వచ్చినాడు వాళ్ళను దొంగలు అని చెప్పే మొగతరం నీకుందా బీజేపీ దెబ్బకు ప్యాంట్లు దడుపుకుంటా రబ్బా కొడుకులు ఇద్దరు కూడా కానీ ఈ లోకేష్ గాలికి తిరుగుతా గాలి మాటలు అన్ని మాట్లాడతాడు ఈ రోజు ఆ పాదయాత్ర ఒకటి చేసాడు యోగలం అని పేరు పెట్టి ఒక పాదయాత్ర పాపం చంద్రబాబు నాయుడు అడుక్కునేడంటనా లోకేష్ ని వద్దురా ఈ పాదయాత్రలు మనకు వద్దురా ఇది మన సబ్జెక్ట్ కాదురా జగన్మోహన్ రెడ్డి అంటే ఒక మాస్ లీడర్ వాళ్ళకంటే ఈ పాదయాత్ర గిట్టుబాటు అయ్యింది గానీ మనకి ఎందుకురా ఈ పాదయాత్రలన్నీ మనం ఎంతసేపు ఉన్నా లీడర్లను కొనుక్కోవాలా మీడియాను కొనుక్కోవాలా కులాల మధ్యన కొట్లాటలు పెట్టి రాజకీయాలు చేయాలి తప్ప ఈ పాదయాత్రలు గీతయాత్రలన్నీ మనకు వర్కౌట్ కావరా బాబు అని చెప్పినాడంట కానీ ఈ లోకేష్ ఇనల తండ్రి మాట ఇనకుండా ఫోటోల కోసం వీడియోల కోసం సోషల్ మీడియా కోసం మీడియా కోసం పాదయాత్ర మొదలు పెట్టాడు మొదలు పెట్టడం పెట్టడమే సైకిల్ పోవాలి అన్నాడు అయిపోయినాక రెండో రోజు ఎవరో మహిళకి పాపం ఆడ మహిళ నిలబడుకున్నారు అట్టనే ఒక మహిళకు మైక్ ఇచ్చినాడు మైక్ ఇచ్చిన పాపం ఆమె మా జగనన్న రావాలి అనింది అదివే మళ్ళా మూడో రోజు ఇంకొక మహిళకు మైక్ ఇచ్చినాడు మైక్ ఇస్తే పాపం ఆమె అనింది ఇంతకు నువ్వు ఎవరు బాబు అనింది ఇన్ని ఘోరాలు చూసిన తర్వాత నిన్ననే ఆ చిత్తూరు జిల్లాలో ఈ లోకేష్ పక్కన ఆయన అమర్నాథ్ రెడ్డి అని చెప్పి మాజీ మంత్రి ఇద్దరు నడుచుకుంటూ పోతారు పాదయాత్ర నడుచుకుంటూ పోతా అంటే ఎదురుగా మహిళలు వచ్చినారు హారతి పల్లాలు తిలకం దిద్దడానికి వచ్చినారు మహిళలు వస్తేనే ఈ లోకేష్ ఇట పెట్టినాడు పెడితే ఆ మహిళలు వచ్చి పక్కనుండి అమర్నాథ్ రెడ్డికి తిలకం దిద్ది వెళ్ళిపోయినారు ఆయన పాపం లోకేష్ ఇంకా ఇట పెట్టుకునే ఉన్నాడు వాళ్ళు పోయింది చూడలే అంటే నీ సొంత జిల్లా వాళ్ళు నీ సొంత నియోజకవర్గం వాళ్ళు కూడా నిన్ను గుర్తుపట్టలేకున్నారు ఒకవేళ గుర్తుపట్టినా కూడా మీ స్థానిక నాయకులకు ఉన్నటువంటి విలువ కూడా నీకు లేదు నారా లోకేష్ గారు అటువంటి నువ్వు ఈరోజు వచ్చి పెద్ద పెద్ద మాటలు గ్లోబల్ ఇన్వెస్ట్మెంట్ సమ్మిట్ల గురించి మాట్లాడుతున్నాడు సంక్షేమ పథకాల గురించి మాట్లాడుతున్నాడు అభివృద్ధి కార్యక్రమాల గురించి మాట్లాడుతున్నాడు జగన్మోహన్ రెడ్డి గారి గురించి మాట్లాడుతున్నారు లోకేష్ గారు మీ యొక్క స్థాయి ఏందో తెలుసుకొని మాట్లాడాలని చెప్పి ఈ సందర్భంగా నేను ఆయనకు విజ్ఞప్తి చేసుకుంటూ రాజకీయమన్నా ఎలక్షన్లన్నా ఒకటే మాటనే ప్రజల నమ్మకాన్ని సాధించిన వాడు రాజకీయాలలో గెలుస్తాడు